तिरुपति डीपीआर एसके हास्पिटल चेन्नई ग्लोबल आस्पत्रि भागस्वाम्यं तो कालय व्याधुलकु वैद्यं अदुबाटुलोकि तीसुकुरावडं जरिगिंदनि डीपीआर आस्पत्रि अधिनेता डाक्टर गोपी कृष्णारेड्डि ग्लोबल आस्पत्रि कालय शस्त्रचिकित्स डाक्टर रजनीकांत तेलिपारु। తిరుపతిలోని డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలోనే ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న కాలేయ మార్పిడి శస్త్రచికిత్స వైద్యం ఇకపై చెన్నై గ్లోబల్ ఆసుపత్రి భాగస్వామ్యంతో తిరుపతి డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు। ప్రధానంగా ఈ వ్యాధి జన్యుపరమైన లోపాల కారణంగా, వైరస్ కారణంగా, పుట్టుకతో వచ్చే క్యాన్సర్ కారణంగా వస్తుందన్నారు। అంతేకాకుండా మధ్యపానం, మితిమీరిన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కాలేయంకు సంబంధించిన వ్యాధి రావడం జరుగుతుందన్నారు। తిరుపతి డిబిఆర్ ఎస్కే హాస్పిటల్లో ప్రతి నెల 3వ వారం చెన్నై గ్లోబల్ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో కాలేయంకు సంబంధించిన వ్యాధులకు వైద్యం అందజేస్తామని చెప్పారు। కాలేయ మార్పిడికి అవసరమైతే చెన్నై గ్లోబల్ ఆసుపత్రికి కూడా తరలించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు। ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। నాకు గవర్నమెంట్ నుంచి 17.5 లక్షలు ఇప్పించారు మా ఎమ్మెల్యే గారు। మేము దాంతో పాటు కొంచెం సపోర్ట్ చేసుకొని ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యేలా చేసుకున్నాము। సర్ వల్ల చాలా ధైర్యం వచ్చింది మాకు ముందుకు వెళ్ళడానికి। ఇప్పుడు బాబు అంతా బాగున్నాడు, చాలా ఓకే, హెల్త్ అంతా బాగుంది, మొత్తం గ్రోత్, ఫుడ్ అంతా బాగా తీసుకుంటున్నాడు, ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు। ఇదిలో మొట్టమొదటిసారిగా లివర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ డిబిఆర్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది। సో అంటే లివర్కి సంబంధించిన పేషెంట్స్ వైద్య సేవలన్నీ ఈ హాస్పిటల్లో దొరుకుతాయి అందరు పేషెంట్లకి। సో మేము చెన్నైలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నామో అలాంటి వైద్య సేవలన్నీ డిబిఆర్ హాస్పిటల్లోకి అందుబాటులోకి రానున్నాయి। సో అది ఎంతో హర్షించదగ్గ పరిణామం। సో దీనికి సహకరించినటువంటి డిబిఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అలాగే వాళ్ళ స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఇది లివర్ వ్యాధులు అనేవి మన చిత్తూరు, ఈ తిరుపతి ఏరియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి। మేము దాదాపు 10 నుంచి 20 ట్రాన్స్ప్లాంట్స్ ఆల్రెడీ చేస్తున్నాం, ఇక్కడ చేసి వాళ్ళందరూ విజయవంతం అయి ఉన్నాయి। అంటే లివర్ మార్పిడులు ఇవన్నీ విజయవంతం అయి ఉన్నాయి। ఇట్స్ బీన్ అవర్ ప్రివిలేజ్ టు స్టార్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ ఇన్ తిరుపతి ఫర్ ద ఫస్ట్ టైం। ఇప్పటి వరకు మనకు ట్రాన్స్ప్లాంట్స్ అనేది ఆంధ్రాలో చాలా తక్కువ ప్లేస్లో జరుగుతున్నాయి, తిరుపతిలో ఇంతవరకు స్టార్ట్ చేయలేకపోయాం ఆల్మోస్ట్। దిస్ విల్ బి ద ఫస్ట్ టైం తిరుపతిలో మన హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ ఓపీడి, అట్లీస్ట్ ట్రాన్స్ప్లాంట్కి అవసరమైన పేషెంట్ స్క్రీనింగ్కి హెల్ప్ అవుతుంది। దిస్ జస్ట్ ద బిగినింగ్, ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ వరకు ప్రోగ్రెస్ అవ్వచ్చు కూడా అన్నమాట। దాన్ని గ్లోబల్ హాస్పిటల్ టీంకు అవసరమైన సహాయాన్ని అందించడానికి పూర్తిగా రెడీగా ఉన్నాం మనం। ఫ్రమ్ మెడికల్ సైడ్ నుంచి, హాస్పిటల్ సైడ్ నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర। లో మేము ప్రస్తుతానికి వచ్చేసి డయాగ్నోసిస్, ప్రీ ఆపరేటివ్ వర్కప్ వరకు మాత్రమే ప్లాన్ చేస్తున్నామండి। ఫ్యూచర్లో అన్నీ కానీ కుదిరితే తిరుపతిలోనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి కూడా మేము అన్ని విధాలుగా గ్లోబల్ హాస్పిటల్ వరకు సహకరిస్తాం। వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా అంటే కష్టమైన ఆపరేషన్స్, ఇవి ఆంధ్రాలోనే నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు, చెన్నై, హైదరాబాద్లో మాత్రం జరుగుతూ ఉన్నాయి। ఇలాంటి అంత కష్టమైన ఆపరేషన్ని డిబిఆర్ హాస్పిటల్లో ముందు ముందు మేము విజయవంతంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము వచ్చేసి। సో దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి।